పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన మరో పెద్ద నోటు నెమ్మదిగా చలామాణి నుంచి తప్పుకోబోతోంది ఐదు వందల రూపాయలు వెయ్యి నోట్లను రద్దు చేసి అంతకన్నా పెద్ద నోటును తీసుకొచ్చారని చాలా విమర్శలు వచ్చాయి కారణం తెలియదు కానీ రెండు వేల రూపాయల నోట్లను దాదాపు రెండేళ్ల నుంచి కొత్తగా ముద్రించడం మానేశారు త్వరలోనే దీనిని చలామాణి నుంచి తప్పించడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో యాభై ఏడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లను చలామణి నుంచి తప్పించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికను బట్టి తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో చలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్ల విలువ ఐదు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్లు కాగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ నాలుగు లక్షల తొంభై వేల నూట తొంభై ఐదు కోట్లని వెల్లడైంది అంటే ఒక ఏడాదిలో యాభై ఏడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లు చలామాణి నుంచి తప్పుకున్నాయని అర్థమవుతోంది అయితే ఈ నోట్లు చలామాణి నుంచి తప్పుకోవడానికి అసలు కారణాలేమిటో తెలియడం లేదు మరోవైపు గత ఆర్థిక సంవత్సరంలో నగదు డిమాండ్ను తట్టుకునేందుకు ఐదు వందల నోట్ల ముద్రణను ఆర్బీఐ పెంచింది ప్రస్తుతం చలామాణిలో ఉన్న నోట్లలో ఐదు వందల రూపాయల నోట్ల వాటా అరవై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం గత ఏడాది ఇది అరవై పాయింట్ ఎనిమిది శాతంగా ఉండేది రెండు వేల రూపాయల నోట్లను అక్రమంగా దాచుకోవడం సులువుగా మారిందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు లభ్యతను మెరుగుపరచడంలో ఈ నోట్లు ఉపయోగపడినట్లు కొందరు చెబుతున్నారు